ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ మమ్మల్ని కరుణించి గడిచిన రాత్రంతా కూడా మీ చల్లనైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఈ ఉదయకాలంలో ఈ విధంగా సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయమును తండ్రి మేము ప్రారంభించబోతుండగా ఈ రోజంతటి పైన మీ కృపను, మీ కాపుదలను, మీ కరుణను కుమరించమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, ఈ రోజులో తండ్రి మా యొక్క క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా ఏ విధంగానూ ప్రభువా మీ యొక్క పరిశుద్ధ నామానికి తండ్రి అవమానం తేకుండా తండ్రి మీ నామానికి మహిమకరంగా ఉండే జీవితాన్ని మాకు దయచేయండి నాయనా. తండ్రి, మీ చిత్తము ఏ విధంగా ఉందో వాటిని మా జీవితంలో నెరవేర్చండి దేవా. అయ్యా, అదేవిధంగా ఈ రోజున చేస్తున్న మా పనులను దీవించండి నాయన, చేస్తున్న బిజినెస్లను, జాబ్స్ను తండ్రి, అదేవిధంగా పరిచర్యలను, చేతి పనులను అన్నింటినీ ఆశీర్వదించండి నాయన. అయ్యా, వాటిలలో తండ్రి మంచి ఫలింపును దయచేయండి తండ్రి. అయ్యా, మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి వాటిని తండ్రి మాకు దూరపరచండి దేవా. అయ్యా, మీ యొక్క జ్ఞానంచే ఈరోజంతా నడిపించమని బ్రతిమాలుతున్నాం. అదేవిధంగా తండ్రి, ఈరోజున మా యొక్క ప్రయాణాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎటువంటి దూర ప్రాంతమైన, ఎటువంటి దగ్గర ప్రాంతమైన నాయన, క్షేమంగా వెళ్ళి మరల క్షేమంగా రావడానికి సహాయము దయచేయమని తండ్రి, మేము వెళ్తున్న వస్తున్న మార్గాల్లో మీ రక్షణ కవచమును ఏర్పాటు చేయమని, అయ్యా ప్రతి బిడ్డను కూడా మీ యొక్క జ్ఞాపకంలోకి తెచ్చుకోమని బ్రతిమాలుతున్నాం. అదేవిధంగా నాయన, ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని బట్టి మీరే మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చండి తండ్రి. తండ్రి, మాకు కావాల్సిన ఆహారమును మీరే దయచేయండి, ఆత్మీయమైన భోజనమును మీరే అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభు, ఈ రోజున ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారి ఎగ్జామ్స్లలో, ఇంటర్వ్యూస్లలో మీరే సహాయము దయచేయండి. వారు వెళ్తుండగా తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేసి వాటిల్లో తండ్రి మంచిగా పార్టిసిపేట్ చేసి మీ యొక్క సాక్షులుగా నిలవపడటానికి సహాయము దయచేయండి దేవా. అయ్యా తండ్రి, ఈ రోజున తండ్రి ఈ లోకంలో మేము పడిపోకుండా ఉన్నట్లు మిమ్మల్ని చూసి నడవగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. అయ్యా తండ్రి, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చుట్టూ మీ రక్షణ ఏర్పరచండి, గృహాన్ని చుట్టూ మీ కాపుదలు ఉంచండి తండ్రి. అయ్యా తండ్రి, ఈ రోజున బర్త్డేస్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రేమించి ఇచ్చిన నూతన సంవత్సరంలో వారిని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని. అయ్యా తండ్రి, ఈ రోజున మీ సాక్షులుగాను, మీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్తులుగాను మమ్మల్ని ఉంచమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.